చాలా సందర్భాలలో నేను స్వయంగా కారు నడుపుకుంటూ తిరిగినటువంటి రోడ్డు ఏది మన తూప్రాన్ నుంచి నర్సాపూర్ కానీ నర్సాపూర్ టు సంగారెడ్డి కానీ హైదరాబాద్ నుంచి నర్సాపూర్ అంటే హైదరాబాద్ నుంచి మెదక్ కానీ నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నాకు ఫియట్ కారు ఉండేది నేనే నడుపుకుంటూ తిరిగేది చాలా రోజుల దాకా నిజంగా కూడా ఆ సందర్భంలో 1985 ఆ ప్రాంతం రోజు ఇంతమించి ఏదో ఒక మూలకు ఒక సినిమా షూటింగ్ జరుగుతుండే ఆ సినిమా వాళ్ళకు అడవి సీన్ కావాలంటే నర్సాపూరే వచ్చి మరి ఎక్కడికి పోయినట్టు అడవి అది అంటే మనందరి సాక్షిగానే పోయింది మనం చూస్తూ చూస్తుండగానే పోయింది పోయి ఏమొచ్చింది అంటే 48 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది అంతే కదా కౌడుపల్లి పడేళ్ళ వ్యవసాయం అంటే మన పాత మెదక్ జిల్లా అంతా మషూర్ ఉండే అంతే కదా 2-3 నెలలు అవేంటి దాని పేరేంటి ఆ చెరుకు గానగాలు నడిచేది బెల్లం గానగాలు నడిచేది అటువంటి ఇప్పుడు కౌడుపల్లిగానే కరువు వచ్చింది భయంకరంగా ఎక్కడ పడకున్నా పాత మెదక్ జిల్లాలో నర్సాపుల వర్షం పడేది మరి ఎక్కడ పోయినాయి అంటే మన చేతులారా మనమే దాన్ని పొడగొట్టుకున్నాం చెడగొట్టుకున్నాం నేను ఇంకో మాట మీకు గట్టిగా చెప్తున్నా ఈ మాట 100కి 100% మళ్ళీ మనమే దాన్ని తెచ్చుకోవాలి తప్ప ఇంకెవడో తెచ్చేయడు మనకు ఇది ముఖ్యంగా మా సర్పంచులు మా మండలాధ్యక్షులు మా జడ్పీటీసీలు మొత్తం నాయకులు అంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా మనం రోజు ఇల్లు ఊడుచుకుంటాం కదనండి సింపుల్ మాట పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటాం ఒక ఏళ్ళ దెబ్బన మనకు ఏదైనా తలకాయ నొప్పి వచ్చింది లేదా బద్ధకం చేసింది చాతనైతలు పక్కింటి చూడతాడు మన ఇల్లు పొద్దున చేత కాకపోతే మధ్యాహ్నం అయినా సరే మనమే ఊడ్చుకోవాలి కానీ పక్కింటి కూడా చూడకూడదు కదా కాబట్టి డెఫినెట్గా మనం బాగుపడానంటే మనకు అమెరికా వాడో మహారాష్ట్ర వాడో కర్ణాటక వాడో ఇంకెవడో వచ్చి సాయం చెయ్యరు మనకు మనం మేల్కుంటేనే మనకు మనం జాగ్రత్త పడితేనే ఇది సాధ్యమవుతుంది తప్ప వేరే దీనికి మార్గమే లేదు దానికి కొద్దిగా మొండి పట్టు పట్టాలి గంతే మరి నర్సాపురం అడిగి తిరిగి వాపస్ వస్తుందా రాదా అంతే కదా పక్క మాటనేనా గ్యారంటీగా అది రావానంటే అందరికన్నా ముందు నేను మా అటవీ శాఖ కన్జర్వేటర్ చీఫ్ కన్జర్వేటర్ గారు శోభ గారిని అభినందిస్తా ఉన్నా వారి సిబ్బందిని కూడా అభినందిస్తా ఉన్నా కష్టం చేసుకున్నారు పాపం వాళ్ళు ఒక్క శోభ గారు చేస్తే కాదు పనివారు సార్ ఇది అడవిలేదు అనుకుంటే అడవిలేదు కాదు అడవిలేదు అని అనుకుంటేనే ఆయన మన బతుకు అడవి అయిపోయింది ఇప్పుడు అంతే కదా అడవిలో పని కాదు చేసేవాళ్ళు అడవి డిపార్ట్మెంట్ అయినా ప్రజల పని మన పని అది మన కోసం జరిగే పని ఈ సోయి మనకు వచ్చినాడు మనని ఎవడూ ఏం చేయలేడు 100% డబ్బులు తెద్దాం డబ్బులు ఇష్యూ కాదు ఇక్కడ డబ్బుల సమస్య కానే కాదు కొంచెం ధైర్యం చేసి కొద్ది గట్టిగా 4 అడుగులు ముందుకెత్తే 1000 కోట్లు వస్తాయి మనకు తెలంగాణ రాష్ట్రం కూడా దేవుని దయవల్ల మనం గరీబులం కాదు మంచి రాష్ట్రం మనం సౌండ్ ఎకానమీ ఉంది అద్భుతంగా జీతాలకు లేక కరోనా గడబడకు 3 నెలలు జీతాలు ఇవ్వలే సగం జీతాలు ఇచ్చినాం కొద్దిగా 1 నెల రోజులు వసులుబాటు వస్తే మళ్ళా పికప్ అయిపోయినాం రేపటికి కూడా చాలా దృఢంగా పికప్ అయిపోతాం అందులో డౌట్ లేదు కాబట్టి డబ్బులు లేవంటే డబ్బుల్ని మనసులో ఉన్నాం మంచి అధికారులు ఉన్నారు మంచి డిపార్ట్మెంట్ ఉంది మరి ఇంకేం తక్కువ ఉన్నట్టు మన పనే తక్కువ ఉన్నట్టు లెక్క దయచేసి ఈ నర్సాపూర్ కానీ పాత మెదక్ జిల్లా కానీ లేదు నా ఉపన్యాసం టీవీలో వినేటువంటి మన తెలంగాణ గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మండలాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు మా జడ్పీ చైర్మన్లు అందరికీ కూడా నేను 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా తెలంగాణ డెఫినెట్గా ధనిక రాష్ట్రమే దానిలో డౌట్ లేదు ఎవడో సన్నాసి తలమాసినాడు ఏదో మాట్లాడతారు లెక్క కాదు నేను చెప్తున్నా అధికారికంగా 100% అద్భుతమైనటువంటి రాష్ట్రం మనకి ఇవ్వడానుకున్నాడండి అద్భుతమైన రాష్ట్రం అంటే వాటికి డంకీలు కొడితే అవుతుందా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ మాకు కావాలరా అంటే మనం ఇష్టం అని తిట్లు తిట్టి మీరు సన్నాసులు ఉన్నారు మీకు ఏం సామెజ్ చేయరాదు మేమే నేర్చుకోమన్నారు కానీ నెట్ రిజల్ట్ ఏంది ఇప్పుడు తెలంగాణ అయినాక 5వ సంవత్సరం ఫలితమైందండి నేను చెప్తాలేని స్టోరీ ఎఫ్సిఐ చైర్మన్ ఆల్ ఇండియా లెవెల్లో ప్రసాద్ గారు అని చెప్పి ఆయన ఎవరో కాదు మన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు మనుమడు అతను చెప్పింది మొన్న
దేశం మొత్తం మీద ఎన్ని వార్డులు సేకరించినాయని వీనికి సేకరించినాము. దీనిలో 55% వార్డులు ఇచ్చిన ఒకటే ఒక రాష్ట్రం ఇండియాకు తెలంగాణ అని చెప్పినాను. ఇది మన డబ్బు మనం కొట్టుకోలేము అని ప్రసాద్ గారు ఎఫ్సిఐ చైర్మన్ చెప్పాడు. మీరు కూడా చూసిన పేపర్ అలా వచ్చింది. ఇది మరి మనకు వ్యవసాయమే రాకపోయా వాటి ఎట్లవండి మరి అంటే కొంచెం ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంటే మన అధికారం మన చేతుల్లో ఉంటే ఫలితమైంది అని ఒక ఇట్లుంటుంది. అది వచ్చింది అంటే కొంచెం పట్టుబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకున్న ఫలితం మనం సాధించగలుగుతాం. ఆ దిశలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎవడన్నా నమ్మిండా అనుకున్నాడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయా అంటే నమ్మిరు ఎవడన్నా? అయిన్ని అడుగుతావా తీయన్నారు. మీకు ఇండియాలో సింగూరు ఎండిపోయి మీకు ప్రాబ్లం వస్తుంది. ఇస్తున్నాము టెంపరీగా అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం కానీ ఈసారి జర గట్టిగా మొక్కరు సాగర మెట్ల కడిగి పోయి సింగూరులో నీళ్ళు వస్తే మళ్ళీ మన పీడ వదిలిపోతుంది. ఏ పాప ఆందోళన బాధపడుతుంది, మెదక్ బాధపడుతుంది. స్పీకర్ గారు పోచారం గారు కాన్స్టెన్స్ కూడా దీని కిందనే ఉంది. ఒక 6 నియోజకవర్గాలని జర దేవుడు కన్ను తెరితే నిండితే బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఉంటుంది.